పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. స్మోకింగ్ కిల్స్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అయ్యో కదలకుండా కూర్చో తమ్ముడు, పేరు కరెక్ట్గా రావాలి కదా. నీకెవరు పేరు బాబు? రజనీకంతా కమలాసిన? అదేం అక్కర్లేదులే తల్లి. ఎవరినో తీసుకురమ్మంటే నిన్ను తీసుకొచ్చారు. కాసేపు మాట్లాడేసి ఇదిగో ఇందులో ఉండేది పొడు. సరేరా వచ్చి కూర్చో. ఏంటయ్యా నువ్వు రాసినట్టే రాయాలా, ఇంకోలా రాసుకోవచ్చా? బడికి వెళ్ళినోడికి చదువు ఎట్టవుతుంది? ఉన్నది పొడమ్మా. భలే ఒడివనయ్యా, పచ్చగుచ్చే వాళ్ళకి రాయడం చదవడం రాదా ఏంటి? అలాగే కదలకుండా కూర్చో, నీకు ఆటి నేస్తాను అందంగా. బాలు, మధు, మోహన్, మంగ, ఈ నలుగురిని చూస్తేనే అర్థమవుతుంది కదా వీళ్ళు ఎలాంటి మనసులో ఎలా పెరిగారు. ఉడుగులను పట్టుకోవడం, పావును చంపడం, చెవులు పిల్లల్ని పందుల్ని కాల్చుకుని తినడం తప్ప వీళ్ళకి లోకం గురించి కానీ లోక జ్ఞానం గురించి కానీ ఏమీ తెలియదు. నాకే సొక్కా లేదు, నీకెందుకు సొక్కా? వీళ్ళు అమాయకులు కాదు, ఆదివాసులు అంతకంటే కాదు. అనుకున్నది సాధించడం కోసం దేనికైనా సిద్ధపడే సిద్ధహస్తి. వీళ్ళు నలుగురు అనుకున్నది చేయడానికి రాత్రి లేదు, పగలు లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, నిన్న లేదు, రేపు లేదు. వీళ్ళెప్పుడూ కలిసే ఉంటారు, ఏది చేసినా కలిసే చేస్తారు. ఎవరి చంపాల చూద్దామా? వీరి వీరి గుమ్మడి పిండు వీరి పేరే వీడే. ఏ తందనన తననన తందనన తననన. ఏంట్రా సుసాగుకున్నారు, ఆడి పాడి దుమ్ము లేపండి. ఎక్కులు పక్కన పెట్టి దొరికిన దాన్ని పట్టి పట్టి పోటా పోటీ పాటే పాడి ఆడేసేరా. సిగులు ఎగులు పక్కన పెట్టి దొరికిన దాన్ని పట్టి పట్టి పోటా పోటీ పాటే పాడి ఆడేసేరా. కళ్ళం వేసి పట్టుకో, మోజు పడితే పెట్టమంటది ముందు. ఇకపైన
కోసుకొచ్చిన ఏడు దాని ఆపే దేవుడు. ముక్కుకుతాడు కేసి ఆపేవాడు మాలో ఉన్నాడు. ఇదో 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 పువ్వుల బండి, దీన్ని ఆపేవాడు ఉంటే నా ఎదురుకు రండి. కుర్రా ఈటే కోడిరా కుక్కరకో అది కూసెరా. పక్కన పెట్టి దొరికిన దాన్ని పట్టి పట్టి పోటా పోటి పాటే పడి ఆడేసేరా ఆట. ఏంటి అక్కడ ఉండి మాట్లాడుతున్నారు? రమ్మంటుంటే ఎప్పుడైనా సొక్కాలు వేసుకున్న మొహాలమ్మీ. రండి, తలా ఒకటి తీసుకొని వేసుకోండి. ఎందుకత్తా పిలుతున్నా? తీసుకోండి, వేసుకోండి. ఏటత్తా కొత్త అలవాటు? మేము ఎప్పుడైనా సొక్కాలు వేసుకున్నామా ఏంటి? మేము సొక్కాలు వేసుకుంటే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. నాకు వద్దుగా నీటికి ఎత్తున్నాను. ఏంట్రో ఎలకొలం ఉందేటి, నువ్వు వేసుకోపోతే నాకొద్దు. ఏటయ్యా మీరు అనేది? ఎలకొలం ఆడుతుందిరా, రేషన్ బియ్యమే బయట అమ్మేస్తుంది. ఇది మనకు సొక్క కొనిస్తుందా? పాదండ్రా పాదం, ఇది నిజంగా సొక్క వేసుకున్న వాళ్ళు పోతే పోనీలే అని సొక్కాలు వేసుకోమని ఇస్తే ఇట్ట మాట్లాడుతున్నారేంటి ఇల్లు? అయ్యో అద్దాలు పగిలిపోతాయరా, పగిలిపోతాయరా. అయ్యో రే కొట్టదురా, అయ్యో అయ్యో. మాట్లాడామంటే చస్తా. ముసు దొంగల్లాగా ఉన్నారు, ఎవర్రా మీరు? ఆగండ్రా, నేను ఉండండి, అందరికి ఇస్తాను, ఉండండి. పోలీసులా పరిగెత్తండి, దొరికి ఏమైందయ్యా? అయ్యా ల్యాబ్రోలయ్యా, మంద మందగా వచ్చి మొత్తం కొట్టించిపోయారయ్యా. ఎవరని చెప్తావా? చెప్తానయ్యా, కరెక్ట్గా చెప్తానయ్యా. మేదన్ రెండు బొక్కలు ఉన్నాయా? ఒక బొక్క ఉందా? కొట్టిన దెబ్బలకి బుర్ర పడే పిచ్చే కింద ఎక్కువ చెప్పు. అక్కడ ఎవరన్నా ఉన్నారో చూడండి, నువ్వు చెప్పుకో.
రే ఇక్కడ కూర్చోరా. రే ఇటు ఎవరిని వెళ్ళారా? నాకు తెలియదు సార్, ఊర్లోకి వెళ్ళి ఎత్తకండి. చూడకండి రా, మన మీసరాడు వస్తున్నాడు. రే దిగుతున్నాడు, వస్తున్నాడు చూడు. ఇప్పుడు అడుగుతాడు ఎవడరా బండాపి దోచుకుంది సార్? వినబడట్లే సార్. రే దగ్గరకు వచ్చానంటే ఎరగొట్టేస్తా. కొడితే దొరుకుతారా సార్? సార్ మీకు ఇంకెవరు దొరకలేదా? రేపు మాకు పని ఉంది సార్, మమ్మల్ని వదిలేండి సార్. పొద్దుటి నుంచి మేము అందరం కలిసి ఇక్కడ ఆడుకున్నాం సార్, వేరెవరు అయి ఉంటారు సార్? ఈ గుంపులు ఎక్కడన్నా ఉన్నారో చూసి చెప్పబోయా? అందరూ బట్టలు లేకుండా ఒక్కలాగే ఉన్నారయ్యా, ఎవరిని గుర్తుపట్టడం? ఏయ్ మూసుకొని జీప్లో కూర్చోబోయా. వద్దు సార్, ముందు కూర్చోమంటారో తర్వాత ఎక్కడ వదిలేస్తారు సార్? నేను నడిచే వెళ్ళిపోతాను సార్. సార్ వాళ్ళు దొరికితే మేమే మీకు పట్టిస్తాంలేండి సార్, మీరు వెళ్ళి డ్యూటీ చేసుకోండి సార్. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు సార్? ఊరికే ఎందుకు వస్తారు సార్? స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. ఏయ్ నాతోనే పెట్టుకుంటారా? నాతోనే నాకు ఎక్కిందంటే కుక్కను వదిలిపెట్టి పిక్కలు పట్టించేస్తాను ఏంటో అనుకున్నారా? కనిపెట్టేశాడేమో. దొరికిపోతాయో? అయ్యయ్యో. అనవసరంగా 1000 రూపాయలు తో పెట్టానా? ఛీ,